వెల్కమ్ టు నాన్నమ్మస్ కిచెన్. ఈరోజు మేము డ్రై ఫ్రూట్స్ ఉబ్బట్లు చేస్తూ ఉన్నాము. దానికి కావలసిన పదార్థములు ఓళిగ పిండి, పూర్ణము, కొబ్బిర, గోడంబి, కల్లంగిడి విత్తనాలు, గసాలు, ఆయలు, కొబ్బిర తురిమిన కొబ్బిర, గోడంబి, కల్లంగిడి విత్తనాలు, గసాలు అన్నీ ఇట్లా కలుసుకొని పెట్టేసుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్స్కి మనము ఓళిగ చేస్తాం కదా, ఓళిగ చేసేది పూర్ణము పిండి మామూలేను. చేసే విధానము చూపిస్తాను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. కవర్ చేసేసుకొనేసి ఇలా తొట్టేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ అంటించేసేసుకుంటాము. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. పిన్నము హీట్ వచ్చేసింది. తర్వాత ఇలా తీసుకొని ఇలా ఇది డ్రై ఫ్రూట్ స్పెషల్. రాని వాళ్ళకి వస్తాయి, అందరూ చేసుకొని తినచ్చు. ఒక మాట ఓళ్ళకి చేసుకొని తిన్నా, ఒక మాట డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి చేసుకొని తిన్నా పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా ఇష్టము. ఇది ముద్దు వాళ్ళుగా అంటారు, డ్రై ఫ్రూట్స్ వాళ్ళుగా. డ్రై ఫ్రూట్స్ అంటిస్తే డ్రై ఫ్రూట్స్ వాళ్ళుగా అంటారు. ఒబ్బట్టు అంటారు. పక్క కాలం తర్వాత తిరగా తిప్పేసేసేయాలి. ఇది కూడా బాగా ఎరగైన తర్వాత తీసేసుకునేది. ఇది ప్రతి ఒక్కరూ రాని వాళ్ళు కూడా చేసుకోనొచ్చు. బాగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకోనొచ్చు. మరి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మరి అలాగే చేసేసుకోవాలి.
ఇవన్నీ బకాలనే అమ్మా స్టవ్ ఆఫ్ చేసస్ ఇవ బట్లు డ్రై ఫ్రూట్స్ బట్లు ఇవేం స్పెషల్ కాదు మనం ఓళిగ చేస్తాం కదా ఓళిగ పిండినే పూర్ణము అదే పిండి అదేను దాన్ని చిన్నగా చేసుకొని మామూలు డ్రై ఫ్రూట్స్ ఇవి గోడంబి కొబ్బరి కలంగడి విత్తనాలు కొబ్బరి గసాలు అన్నీ కలిపేసి ప్రెస్ చేసి అన్నీ ప్రెస్ చేసి ఆయిల్ వేసి ఒబ్బట్లాగా చేసి కాల్చేస్తారు డ్రై ఫ్రూట్స్ ఒబ్బట్లు అంటారు ఇవి తినడానికి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ